Hi, hello friends, welcome back to our channel. Amruthasiri Telugu channel ki swagatamandi. So, ivvalaithe oka manchi video tho mee munduku vachanu. So, inkenduku alasyam, let's get into the video. So friends, video log ite uchche sam kada. So ipade ite topic grants and jeppese kada MVP ite idhi parlor ite undi chala bondendi work nadi. నేను అయితే హెయిర్కి అయితే హెయిర్ హైలైట్స్ వేయించుకుందామని చెప్పేసి వచ్చాను. సో ఇక్కడైతే చాలా బాగుందండి, అంబియన్స్ అయితే సూపర్ సూపర్ అని చెప్పచ్చు. చాలా బాగుంది, నీట్గా ఉంది, హైజీన్గా ఉంది. సో నేనైతే 11:30 కల్లా వచ్చాను అన్నమాట. తర్వాత వచ్చేసి అబ్బాయి అయితే హెయిర్ చెక్ చేసి హెయిర్ అంతా బాగానే ఉందండి. మీకు నచ్చే కలర్ మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే కలర్ అయితే వేస్తానని చెప్పేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ వేశాడండి అబ్బాయి. చాలా బాగుంది. స్ట్రీక్ వచ్చేసి మనకి ఈచ్ వన్ 500 పడుతుంది. ఇక్కడ ఈ అబ్బాయి నండి మొహమ్మద్ అరీఫ్ పేరు వచ్చేసి. వర్క్ అయితే చాలా బాగుంది, వర్క్ చాలా బాగా చేశాడనమాట. ముందు మన హెయిర్ చూసి మన హెయిర్ మనం కటింగ్ చేయించుకుందామన్నా మన ముందు మనకి హెయిర్ హైలైట్స్ వేసిన తర్వాత మనకి హెయిర్ కట్ చేస్తారండి. ఇక్కడైతే నేను ఉదయాన్నే హెయిర్ వాష్ చేసుకుని వచ్చేసాను, లేకపోతే అబ్బాయి హెయిర్ వాష్ చేస్తాడు. లేదు మేడం, మీరు హెయిర్ వాష్ చేస్తానంటే హెయిర్ వాష్ అవసరం లేదని చెప్పేసి అన్నాడనమాట. నేను హెయిర్ వాష్ చేసి వచ్చాను కాబట్టి అవసరం లేదని చెప్పేసి అన్నాడనమాట. తర్వాత వచ్చేసి అక్కడైతే హైలైట్స్ అన్నీ వేస్తున్నాడు. నేనైతే చాక్లెట్ బ్రౌన్ అయితే వేయించుకున్నానండి. అది వేయించుకున్న తర్వాత 40 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేయడమే. తర్వాత ఇక్కడైతే వీళ్ళు లారియలు యూజ్ చేస్తున్నారు, ఫ్రీ అమోనియం ఉంది. ఒక్కొక్క స్ట్రీక్స్ అబ్బాయి ఏం చెప్పాడంటే ఒక్కొక్క స్ట్రీక్స్ అయితే అమోనియం ఉన్న స్ట్రీక్స్ అయితే వేసేస్తారండి. దానివల్ల మనకి హెయిర్ రఫ్ అయిపోవడం ప్లస్ హెయిర్ ఫాల్ అయిపోవడం అన్నది జరుగుతుంది అని చెప్పేసి అబ్బాయి చూపిస్తున్నాడు అనమాట. ఇదే లారియల్లోని ఫ్రీ అమోనియం ఉంది అన్నది, మేము స్ట్రీక్స్ వేస్తాము, దీనివల్ల మీకు హెయిర్ ఎటువంటి డ్యామేజ్ అన్నది ఉండదు అని చెప్పేసి అబ్బాయి కన్ఫర్మ్గా చెప్పాడు. సో ఇక్కడైతే హెయిర్ స్ట్రీక్స్ అన్నీ వేస్తున్నాం కదా సెల్ఫ్గా. ఇంకెవరు మా పాప కూడా రాలేదు నాతో పాటు, ఇంకా నేను ఒకదాన్ని అలా తీసుకున్నాను అనమాట వీడియో. సో ఎక్స్క్యూజ్ చేయండి. ఇక్కడైతే అబ్బాయి క్రీమ్ అనేది రాస్తున్నాడు, రాసిన తర్వాత ఒక 40 మినిట్స్ ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేస్తాడు. ఈలోపు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అబ్బాయి హెయిర్ కట్ అయితే చేస్తున్నాడు. హెయిర్ కట్కి కూడా వీళ్ళు స్టెప్ కట్కి కానీ లేయర్ కట్కి కానీ 850 ఛార్జ్ చేస్తున్నారండి. తర్వాత మామూలు యూ కట్ కానీ స్ట్రేట్ కట్ కానీ 450. నేను స్ట్రేట్ కట్ చేయించుకున్నాను. సో ఇంకా స్టెప్ కట్స్ ఆల్రెడీ చేయించుకున్నాను కాబట్టి ఇంకా మామూలు లేయర్ కట్ ఇంకా హెయిర్ పెంచుదామనే ఉద్దేశంతో అయితే నేనైతే స్టెప్ కట్ అనేది నేను చేయించుకోలేదు. ఇక్కడైతే బ్లో డ్రై చేస్తున్నాడు అబ్బాయి. ఇంకా బ్లో డ్రై చేసిన తర్వాత కూడా మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేశాడనమాట. చేసిన తర్వాత పర్ఫెక్ట్ లుక్ అన్నది చాలా బాగా వచ్చిందండి. నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను కదా, మీరు చూద్దరు కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఎలా అనిపించిందంటే అదే కెరటిన్ స్మూతింగ్ చేయించుకుందాం, కెరటిన్ ట్రీట్మెంట్ కానీ స్మూత్నింగ్ కానీ చేయించుకుందామా అన్నట్టుగానే. ఎందుకంటే సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కర్లీ హెయిర్ కావాలనుకుంటారు, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళైతే స్ట్రైట్ హెయిర్ కావాలనుకుంటారు. అంతే కదా, ఎవరైనా అంతే కదా. నాకైతే స్ట్రైట్ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఏం చేస్తాం, దేవుడు కర్లీ హెయిర్ పెట్టాడు. సో ఇంకంతే అలా అడ్జస్ట్ అయిపోవడమే. కాకపోతే కెరటిన్ ట్రీట్మెంట్ కానీ స్మూత్నింగ్ కానీ తర్వాత స్ట్రైట్నింగ్ అయితే బాగా మన హెయిర్ ఫాల్ అయిపోతుంది. కెరటిన్ కూడా హెయిర్ ఫాల్ అవుతుందంట, కానీ కొంతమంది చేయించుకున్నారు. దానికి తగ్గ మనం షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ కూడా యూజ్ చేయాలి. మన హెయిర్ పట్ల జాగ్రత్తగా కానీ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ అయిపోతుందంట. సో ఇక్కడైతే అబ్బాయే చెప్పాడనమాట అలాగని. ఇక్కడ చూస్తున్నారు కదా నా కంప్లీట్ లుక్ వచ్చేసి ఇదండి. బాగుంది కదా హైలైట్స్ అయితే, కానీ కనిపించినట్టుగానే వేయించుకున్నాను. ఇక్కడ హైలైట్స్ అన్నవి నాకైతే చాలా బాగా నచ్చింది. చాక్లెట్ బ్రౌన్ కలర్ వేయించుకోనండి, చాక్లెట్ కలర్. నా స్కిన్ టోన్కి నా హెయిర్ కలర్కి అయితే ఆ కలర్ మ్యాచ్ అవుతుందండి, బాగుంటుందని చెప్పేసి స్ట్రీక్స్ వేసేటు చాలా 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 బాగా నచ్చింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా పిక్స్ అనేవి నేను యాడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని ఆన్లైన్ ట్యాప్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయన్నమాట. సో నా హెయిర్ స్టైల్ ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. తర్వాత నా పర్ఫెక్ట్ లుక్ అన్నది చాలా మారిపోయిందండి. హెయిర్ స్టైల్ చేయించుకునేసరికి నాకు చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంది నీకు హెయిర్ స్టైల్ అని చెప్పేసి చాలామంది చెప్పారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాని ఆన్లైన్ ట్యాప్ చేసి ఏమైనా కొత్త వీడియో చేసినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో ఫ్రెండ్స్, మళ్ళీ వేరే మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాను. కొద్దిగా వీడియోస్ పెట్టడం అనేది కూడా కొద్దిగా డిలే అవుతుందండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. కొద్దిగా ప్రాపర్గా ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేసుకుంటూ మన వీడియోస్ అనేవి ఉండాలి కదా, వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం, ఇంకా అలా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే మంచి వీడియోస్ అయితే కంటెంట్ అయితే నేను పెడతాను. సో మీరందరూ నా వీడియోస్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వేరే మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై, టాటా కేర్.